మత్తయి సువార్త 21:9 జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళు చుండిన వారును వెనుక వచ్చు చుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచు ఉండిరి. హల్లెలూయా. మనల్ని ఒక 500 మంది మేము ఉంటామేమో, మనల్ని జన సమూహం అనరు, మనల్ని జస్ట్ ఒక గుంపు అంతే. ఇది గుంపు. జన సమూహం అంటే ఏంటో తెలుసా? ముందు వెలుచున్న వాళ్ళు కనుచూపు పరిధిలో, వెనుక వచ్చుచున్న వాళ్ళు కనుచూపు పరిధిలో. వాళ్ళు ఏమని కేకలు వేస్తూ ఉన్నారంటే, దావీదు కుమారుడైనటువంటి యేసు రాజునకు జయము. ఆ జయము అనే దగ్గర ఒకటి అని వేసి కింద ఒక మాట ఉంది. ఏంటది? హోసన్నా, దావీదు కుమారునికి జయము. ఈ సందర్భము మనందరికీ తెలిసిందే. కానీ రాత్రి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించుచు ఉన్నప్పుడు ప్రభు నాకు చిన్న ఆలోచన క్రొత్తగా ఇచ్చాడు. ఒక చిన్న ఆలోచన, అసలు ఈ సందర్భానికి ఊరేగుతున్నటువంటి ఊరేగింపుకి, జనులు వేస్తున్నటువంటి ఆ కేకలకి, యేసు ప్రభు ముందు పరుచుచున్నటువంటి ఆ యొక్క చెట్ల కొమ్మలు వస్త్రాలకి ముందేం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, అసలు దీని ముందేం జరిగింది, ఈయన ఊరేగింపు అయిపోయిన తర్వాత ఏ సందర్భం జరిగింది, ఈ రెండు మాటలు చెప్పి నేను ఈరోజు ముగించేస్తాను. 21వ అధ్యాయం మొదటి వాక్యం నుండి ఇప్పుడు చదవండి. యెరూషలేమునకు సమీపమున బేత్పగేకు వచ్చినప్పుడు యేసు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు మీకు కడబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను ఏమైనను అనిన ఎడల అవి నా దేవుడైన యేసునకు కావాలి అని ధైర్యంగా చెప్పండి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని సంఘమా, ఈ జయము జయము అనే ఈ కేకలు, ఈ హోసన్నా అనబడే ఈ జయధ్వని, యేసు దేవుని యొక్క ఈ ఊరేగింపు, దీని ముందు ఏం జరిగిందో తెలుసా? అసలు మహా గొప్ప విడుదల కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. మహా గొప్ప సంఖ్యలు తెంపబడే ఒక గొప్ప కార్యం అక్కడ జరుగుతూ ఉంది. రాజు అనబడేవాడు ఒకవేళ గుర్రం మీదనో, ఒకవేళ ఏనుగు మీదనో, రథాల మీదనో, లేకపోతే రథ అశ్వముల మీదనో, లేకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి ఫ్లైట్లోనో, లేకపోతే పెద్ద పెద్ద కారులోనో, ఏదో కాన్వాయ్లోనో ఎలాగో రావాలి. అయితే ఈయనేమి కోరుకుంటూ ఉన్నాడు తెలుసా? అదిగో ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద. అమ్మో, దీని మీద మనుషులు ఎక్కడానికి అసలు సాధ్యపడుతుందా? అసలు గాడిద మాట వినడం మీరు ఎప్పుడన్నా చూసారా? దీని స్వభావం ఏంటో తెలుసా? గాడిద స్వభావం ఒక మాటలో చెప్తాను. ముందుకు వెళితే నిన్ను కొరకతుంది, వెనక్కి వస్తే లాగిచి పటామని మొహం మీద అంటది. ఇది దీని స్వభావం. యేసు ప్రభు కార్యం చేస్తారంటే ఆ చేస్తాడులే అని అంటది, చేసేసిన తర్వాత ఆ చేసాడులే అంటది. యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడమ్మా అంటే ఆ విడిపించినప్పుడు చూస్తావులే అంటది, విడిపించేసాడమ్మా, విడిపిస్తాడని మాకు తెలుసులే. గాడిద స్వభావము కలిగినటువంటి వాడే మనిషి. నిన్ను రాజుని చేస్తాను రా బాబు, నువ్వు రాజుగా ఉంటావు, ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు నీవే అని ప్రవక్త సౌలుతో మాట్లాడుతుంటే, సౌలు గాడిదల వెంబడి తిరిగి ఎత్తుకుంటూ ఉన్నాడు, నా గాడిదలు ఎక్కడున్నాయో, నా గాడిదలు ఎక్కడున్నాయో, నా గాడిదలు ఎక్కడున్నాయో. అదిగో కనబడుతున్నటువంటి ఆ గ్రామంలోనికి వెళ్ళండి శిష్యులతో చెప్తున్నాడు. ఒక గాడిద కట్టబడి ఉన్నది, దానితో పాటు దాని పిల్ల కూడా ఉన్నది. మీరేం మాట్లాడద్దు, డైరెక్ట్గా వాటిని విడిపించుకొని తీసుకుని రండి. హల్లెలూయా. ఏమండి ఇది? ఒక ఆజ్ఞ. రాజుగా దిగి వచ్చినటువంటి యేసుని మేము పూజించడానికి వచ్చాం. జ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాట హేరోదు ముందు ఇది.
రాజుగా దిగి వచ్చినటువంటి వాణిని, ఇదిగో పుట్టినటువంటి వాణిని మేము పూజించవచ్చు. అవునా? మీరు వెళ్ళండి, కనుక్కోండి, నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తా. అందరూ రక్షకుడు పుట్టారు, ఇదిగో మీకు ఇమ్మానుయేలు పుట్టాడు, మీకు అభిషక్తుడు పుట్టాడు, మీకు మేలు చేసే దేవుడు పుట్టాడని అందరూ మాట్లాడుతుంటే జ్ఞానులు అంటున్నాడు, ఆయన రాజు, ఆయన రాజ్యాన్ని చేసే దేవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను నేను. రాజుగా పుట్టినటువంటి వాడు, రాజ్యాన్ని చేసేవాడు, ఆజ్ఞ, నువ్వు ఇది చేయి అంటే చేసేయాలి కదా. మీరేం చేస్తున్నారో తెలుసా? ఇది చేయి అంటే ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా యేసు ప్రభువా? ఆల్టర్నేట్గా ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పు. మళ్ళీ దానికి వాక్యం కూడా కలుపుతాడు, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నువ్వు మూసేసేవో అలాగే ఈ ఆజ్ఞకు కూడా వేరొక మార్గం ఏమన్నా ఉందంటారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పాత స్థితిని కనుక ఒక్కసారి గమనించి చూస్తే కట్టబడిపోయి ఉన్నటువంటి గాడిదలు. ఎవరు మిమ్మల్ని విడిపించారో నాకు తెలీదు. ఏంటి, కొంతమంది అనుకుంటూ ఉన్నారు, ప్రభు మమ్మల్ని విడిపించాడు, ప్రభు మమ్మల్ని విడిపించాడు, ప్రభు మమ్మల్ని విడిపించాడు. నిజంగా యేసు దేవుడే గనక నిన్ను విడిపిస్తే ఇంకొక బానిస బ్రతుల్లోకి వెళ్ళి మరలా ఎందుకు కట్టబడిపోయావు? ప్రభువే గనక నిన్ను విడిపిస్తే ఇంకొన్ని సమస్యల చేత ఎందుకు కట్టబడిపోయావు? ప్రభువే గనక నీ సంఖ్యలను తెంపితే మరలా ఎందుకు ఏడుస్తూ తిరుగుతూ ఉన్నావు? ప్రభువే గనుక మిమ్మల్ని విడిపించాడని మీరు విశ్వసిస్తే లోకము, లోకపు ఆచారాలు నెత్తి మీద పెట్టుకొని ఎందుకు ఊరేగుతున్నారు? పేరుకు మాత్రం మా రాజు యేసు అని చెప్తున్నారు, పేరుకు మాత్రం మేము యేసు దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నామని చెప్తున్నారు, కానీ ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి మార్గంలోనికి వచ్చే సమయానికి మాత్రం అయా ఈ కొంచెం కఠినంగా ఉన్నాయి, ఈ మార్గం గుండా కాదు వేరొక మార్గం గుండా తీసుకుని వెళ్ళు. ముఖంలో మేము విడిపింపబడ్డాం, మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నామని కనబడుతున్నాం, కానీ లోపల, ఇన్సైడ్, లోపల లేదే. ఎంతగాడికి మహావేదన, వేదన, వేదన, దేంట్లో నుంచి బయటకు వచ్చానో మరలా దాంట్లో పడిపోయానేంట్రా బాబు? గాడిదకున్న స్వభావం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఒక దగ్గర ఉండదు, అది తిరుగుతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ప్రభు ఊరేగిస్తున్నాడు, ఆయన నన్ను ఇదిగో అనేక ప్రాంతాలలో ఘనపరుస్తున్నాడు, ఆయన సేవ నిమిత్తం నన్ను ఊరేగిస్తున్నాడు, జయము కలుగుతూ ఉంది ప్రతి ప్రాంతంలో. నువ్వు చెప్పుకొని ఎంతో సంతోషపడుతున్నావా? కానీ లోపల శుద్ధీకరణ, లోపల ఇంకా కొన్ని విషయాలు కట్టబడిపోయి, లోపల ఇంకా తెగ పోవలసినటువంటి సంఖ్యలు ఇంకా తెగక ఏమైపోయావమ్మా సహోదరి? ఏంటి సంగతులు అడిగితే బాధ్యతలన్నా బాధ్యతలన్నా ఏం బాధ్యతలు తల్లి నీకు? నాకు అర్థం కాదు. ఏం బాధ్యతలమ్మా నీకు అని అడిగితే తెచ్చిపెట్టుకున్న బాధ్యతలు. ఏంటి తెచ్చిపెట్టుకున్నటువంటి బాధ్యతలు? నేను చాలాసార్లు చెప్పాను మీకు, మరలా కూడా చెప్తున్నాను, నీ ఆదాయం ఎంతో, నీ ఖర్చు ఎంత ఉంటే నువ్వు సంతోషంగా బతికేస్తావు, అంతే. నీ ఆదాయానికి మించిన ఖర్చు కావాలంటే ఎవడో దగ్గర చేయి చాచి నువ్వు అప్పు చేయాలి. నువ్వు అప్పు చేసిన తర్వాత తీర్చలేకపోతే, నువ్వు అప్పు చేసిన తర్వాత ఆ అన్నము నువ్వు తింటూ ఉంటే అవతల వాణి యొక్క శ్రమపరచబడిన రక్తమే అది. అమ్మా, మీ అంతరంగంలోనికి ప్రభు చూస్తున్నాడు, జాగ్రత్త. బయటికి మీరు చాలా ప్రశస్తమైనటువంటి ముఖం కలిగి స్తోత్రం చెప్పుకుంటూ బ్రతుకుతున్నారేమో, లోపల నన్ను కట్టబడిపోయిందననే బాధ, లోపల వేదన చెందుతున్నటువంటి మహాభయంకరమైన క్షోభ. ప్రభు అంటూ ఉన్నాడు, ఈరోజు అటువంటి వాటికి నేను విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. చెప్పండి ఆమేన్. సముద్రం యువతల యేసు ప్రభు ఉన్నాడు, సముద్రం అవతల నుంచి కేకలు వినబడుతూ ఉన్నాయి. యువతల యేసు ప్రభు మీటింగ్ చూసుకున్నాడు, అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, స్వస్థత ప్రార్థనలన్నీ అయిపోయినాయి. శిష్యులను పిలిచి అంటున్నాడు, ఎట్రా 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 ఎట్రా, అయ్యా అయ్యా ఇదిగో మీరు నాకంటే ముందుగా అవతలకు వెళ్ళండి, మీరు నాకంటే ముందుగా సముద్ర పాత్రకి వెళ్ళండి, నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి.
వీళ్ళు హడావిడిగా యేసు ప్రభు వెళ్ళిపోమన్నాడని చెప్పని నావని తెడ్డేసుకొని వేసుకొని వేసుకొని సముద్రపు అత్తరికి వెళ్ళిపోయారు. ఇంకొంచెం దూరంలో ఉండగా యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి అక్కడ ఒక అద్భుతం జరిగింది. వాళ్ళిద్దరూ ఏమిటి కూడి పేతురును యేసుదేవుడు బయలుదేరి ఒడ్డునకు వచ్చి ఒక కేకలు వినబడుతూ ఉన్నాయంట ఆ గ్రామంలో. ఓ పెద్ద కేక, దావీదు కుమారుడా మాతో నీకేం పని, వెళ్ళిపో ఇక్కడి నుంచి, పెద్ద కేక. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా, సమాధుల్లో బ్రతుకుతూ ఉన్నాడు, చచ్చిన వాళ్ళ మధ్యలో బ్రతుకుతూ ఉన్నాడు, సంఖ్యలో కట్టబడిపోయి ఉన్నాయి. ఏంటి మహాభయంకరమైన శిక్ష, అపవిత్రత అతని తల మీద పడిపోయి ఉంది. కేకలు వినబడుతున్నాయి, వినబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఆ దావీదు కుమారుడా నా దగ్గర నుంచి వెళ్ళిపో. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళంటున్నాడు, ఇదిగో ఈ దినమున నీకు నేను విడుదలను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వెళ్ళిపోయి కేకలేసిన మనిషిని చూసి యేసు ప్రభు విడుదలను ప్రకటించాడంట ఆ దినాన. తీసుకొచ్చిన ఆ గాడిదను ఆ గాడిద పిల్లల్ని ఆయన ఊరేగుతున్నాడు. ఇప్పుడు ఎలా ఊరేగుతున్నాడు, జనులందరూ చెట్ల కొమ్మలు వేస్తున్నారట, కొంతమంది వస్త్రాలను పరుస్తున్నారట, కొంతమంది ఇదిగో ఆ ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని ద్రాక్ష కొమ్మలను ఆ తీగలను ఏంటి ఆ ఒలీవ కొమ్మలను, మీరు కావాలంటే కొంచెం బైబిల్ లోతుగా చదివి చూడండి, అంజూరపు కొమ్మలను ద్రాక్ష తీగలను అక్కడ ఉన్నటువంటి దేవదారు వృక్షపు యొక్క కొమ్మలను, ఏది కూడా ఆర్డినరీ లేదు, అన్ని దైవ సంబంధమైనవి తీసుకుని వచ్చి గొప్ప గొప్ప స్తోత్ర బలులు. హల్లెలూయా. ఊరేగింపు జరుగుతూ ఉంది, ఊరేగింపు జరుగుతూ ఉంది, జనులు కేకలు వేస్తూ ఉన్నారు, ఊరేగింపు జరుగుతూ ఉంది. ఎవరి మీద యేసు ప్రభు ఊరేగుతున్నాడ్రా అని ఆయన అడిగితే, విడుదల పొందినటువంటి గాడిద మీద. నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు క్రైస్తవుడి అని లోపల జాగ్రత్తగా దాచిపెట్టుకోకూడదు బైబులు. ఎవరి మీద ప్రభు ఊరేగుతున్నాడో తెలుసా, నీ మీద, నా మీద. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ఒకసారి విడిపించేసాడు, లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకించేసేసాడు. ఒకసారి ఆ మహాభయంకరమైనటువంటి కీడులో నుండి ప్రభు మిమ్మల్ని తప్పించాడు. మరలా కీడు కోసం పరిగెత్తి పరిగెత్తి చేతులు చాచి వాటిని మరలా కోరుకుంటున్నావా? మరలా ప్రభుని అడుగు, అందులో నుంచి ప్రభువు నిన్ను ప్రత్యేకపరచునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే అందులో నుంచి నువ్వు విడుదల పొందుతావో నీ తలల మీద దేవుని యొక్క కిరీటం, నీ తలల మీద యేసు రాజు యెహోవాకు పరిశుద్ధుడు అనబడే నామకరణం. ఇంకొక మాటను చెప్పి నేను ముగించేస్తాను. గాడిద పిల్ల విడిపించబడింది, యేసు ప్రభు గాడిద మీద ఊరేగుతూ ఉన్నాడు. ఈ ఊరేగింపు ఎక్కడికి వెళ్ళిందో చదవండి డైరెక్ట్గా 21వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వాక్యం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము, హల్లెలూయా, నా మందిరము ప్రార్థనా మందిరము. ఊరి వెలుపల ప్రారంభించబడిన ఈ ఊరేగింపు నేరుగా ఊరి మధ్యలోనికి వెళ్ళిపోయి దేవాలయము దగ్గర ఆగింది. ఒకసారి చుట్టూ కలయి చూశాడు, ఇది నిజంగా దేవుని మందిరమేనా? ఎందుకంటే యెరూషలేము దేవాలయమునకు అనేక ప్రాంతములలో నుండి జనులు వచ్చేవాళ్ళు. ఎక్స్చేంజ్ షాప్ ఒక పక్కనుంది, అక్కడ రోకలు మార్చువాడు ఒకడున్నాడు, అక్కడ ఈ ప్రక్కన ఇంకొకడున్నాడు, వాడు గువ్వలమ్ముతున్నాడు బలి అర్పణకి, ఇంకొకడున్నాడు ఇంకేమైనా సామాగ్రి కావాలేమో వాటిని అమ్ముకునేదానికి. దిగి వచ్చి చూసినటువంటి యేసు దేవునికి ఏం అర్థం కాలేదు, ఇది నిజంగా ప్రార్థనా మందిరమేనా లేకపోతే వ్యాపార గృహమా దొంగల గృహమా? మీరు యోహాను సువార్తలో కనుక చదివితే క్లియర్గా ఉంటుంది,
కొరడా చేత పట్టుకొని ఒక్కొక్కడిని తుక్కు అదలాయించేసాడంట. అక్కడ దేవుని మందిరంలో నువ్వు ఎట్టున్నావు ఒకసారి ఆలోచించుకో విశ్వాసి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16-17 వాక్యాలను చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. జాగ్రత్త. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. జాగ్రత్త. కారణం ఏంటో తెలుసా? మీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆయన మీలోనికి వచ్చి మీలో నివసించు దేవుడు. ఆయన మీ అంతరంగంలోని నుంచి త్రొంగి చూచుచున్నటువంటి దేవుడు. నాకేమన్నా ప్లేస్ ఉందా? లోపల నాకేమన్నా స్థలముందా? నేను వారి మధ్యలో నివసించుట కొరకు నాకేమన్నా స్థలమును ఇచ్చారా? అయ్యా, నీ పక్షమున నా మనస్సు విశాలపరచబడిపోయింది దేవా. అయ్యా, నీ కొరకు నా మనస్సు, నా హృదయము తెరిచి ఉంచేశాను ప్రభువా. ఒక ఆమె చేతులెత్తి ప్రార్థన చేస్తుంది, అరిసి 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 ప్రార్థన చేస్తుంది, ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తుంది. కానీ ఆలోచనలో మాత్రం ప్రార్థన లేదు. ఆమె ఆలోచనలో ప్రార్థన లేదు, ఆమె తలంపులలో ప్రార్థన లేదు. నోటితో మాత్రమే స్తుతి వస్తుంది కానీ హృదయంలో స్తుతి లేదు. నోటితో మాత్రమే గొప్పగా మహిమ కలుగుతుంది కానీ హృదయంలో లేదు. ఎంత కాడకి నటన 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 నటన. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇక్కడ చాలాసార్లు చెప్పాను, మీరు దయచేసి ఉదయకాలపు స్తోత్ర ప్రార్థనకి మీరు లేవండి అని చెప్పాను. ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని కృపను పొందుకొని మీరు వెళ్ళండి, ఏది తక్కువ కాదు మీకని చెప్పాను. ఎందుకో తెలుసా? మీ కొరకు పరలోకమందు దేవుడు స్థలమును సిద్ధపరచుచు ఉన్నాడు. చాలామంది మరణం చూస్తే తప్పు అంటారు, మరణం అంటే భయం అంటారు. కాదు కాదు, మన కొరకు దేవుడు అక్కడ స్థలం సిద్ధపరిచాడు. తాత్కాలికమైన దేశంలో నుండి నిజమైన దేశంలోనికి మనం వెళ్ళిపోబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీవు, నీ హృదయం అనే దేవాలయంలో యేసు నివసించుట కొరకు సమస్త పరిశుద్ధత నీలోనికి రావాలి. సమస్త పరిశుద్ధత నువ్వు పొందుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా, అక్కడ ఉన్నప్పుడు అట్లా, ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా, అక్కడ ఉన్నప్పుడు అట్లా. ఇక్కడ యేసు ప్రభు చూస్తున్నాడు, అక్కడ చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు, ఆయన సకలము ఎరిగిన దేవుడు. ఒకవేళ నీకు జ్ఞానం లేదు అనుకుంటున్నావేమో, ఒకవేళ నాకు చదువు అంతగా జీవితం యొక్క అవగాహన లేదు అనుకుంటున్నావేమో, కానీ పాపాన్ని గూర్చిన అవగాహన లేదని చెప్పవు కదా, అపవిత్రతను గూర్చిన అవగాహన నాకు లేదని చెప్పవు కదా, లోకంలో జరిగే ప్రతి పనికి మాలిన పని నీకు తెలుసు కదా. మరి ఇన్ని తెలిసిన తర్వాత పరిశుద్ధతను గురించి ఎందుకు తెలుసుకోవు నువ్వు? నాకు అర్థం కాదు. ఇన్ని తెలిసిన తర్వాత రాజుగా ఊరేగింపబడి వచ్చిన దేవుడు ప్రార్థనా మందిరం దగ్గర లోనికి రాడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఆయన ఊరేగింపునకు ముందు విడుదల కలిగితే ఆయన ఊరేగింపు తర్వాత గొప్ప పరిశుద్ధత దేవుని ఆలయమును కమ్ముకున్నది. హల్లెలూయా. గొప్ప పరిశుద్ధత దేవుని ఆలయమును కమ్ముకున్నది. అదే వారములోనే ఇదిగో కనబడుతున్నటువంటి దేవాలయపు మధ్య తెర నిలువునకు చిరిగిపోయిందంట. ఎందుకంటే లోపలికి ఎవరు వెళ్ళకూడదు ఇక మీదట. అహరోను కుమారులు తప్ప ఎవరు వెళ్ళకూడదు, ఆ యాజకులు తప్ప ఎవరు వెళ్ళకూడదు. రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన తన రక్తము చేత, ఇదిగో ఆయన మరణము చేత కనబడుతున్న ఆ దేవాలయపు అడ్డు తెర చిరిగిపోయింది, చీల్చబడిపోయింది. అంతే, ఆ పర్యవసానమే నువ్వు నేను ఇంతగా దేవుని మందిరంలో కూర్చొని ఆరాధించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధత మందిరం కొరకేనా? నీ హృదయంలో లేదా? పరిశుద్ధత దేవుని ఆలయంలోనేనా నీ హృదయంలో కనబడదా? పరిశుద్ధత దేవుని సన్నిధిలోనేనా, ఇక్కడ ప్రార్థన చేయించుకునేటప్పుడైనా, తర్వాత నీ హృదయంలో ఉండదా?
ప్రార్థన చేసుకుందాం. కనబడుతున్నావు నువ్వు బయటికి, కానీ లోపల కొన్ని సంకెళ్ళు. ఎవరైనా నన్ను విడిపిస్తే బాగున్నాని, వెలుపలకి చాలా చక్కగా కనబడుతున్నావు కానీ లోపల ఒక చిన్న బాధ. నన్ను ఎవరన్నా విడిపిస్తే బాగుండు కదా, నాకు కలిగినటువంటి సమస్యను ఎవరైనా విడిపిస్తే బాగుండు కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, వాళ్లలాగా వీళ్ళలాగా బతకాలని మాత్రం కోరుకో. మాకు అవసరం లేదు నీకు వాళ్ళలాంటి బతుకు. నువ్వే ఒక గొప్ప ఐకాన్, నీవే ఒక గొప్ప రుజువు కలిగినటువంటి మనిషినిగా, సాధించిన వ్యక్తిగా, విజయ పతాకమును ఎగరవేసే వ్యక్తిగా అనేక మందికి నువ్వు ఆదర్శప్రాయంగా మార్చబడు. ఆయన నీలో నివసించాలని ఆశపడు. యేసయ్యా, ఇది నీ కృప. యేసయ్యా, ఇది నీ కృప. మరువని కృప, విడువని కృప, ఇంతవరకు నీ విజయములో నిలిపిన కృప. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో, ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ఈ సేవని ప్రభు దేశ విదేశాలలో ఊరేగిస్తున్నాడు. నిన్ను గురించి నేను అనేక ప్రాంతాల్లో సాక్ష్యం చెప్తూ ఉన్నా. నీ కొరకు జరిగినటువంటి అద్భుతాన్ని అనేక గ్రామ పట్టణాలలో నేను దేవునికి మహిమకరంగా సాక్ష్యం చెప్తూ ఉన్నా. నేను ఎక్కడ ఊరేగుతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, విశ్వాసి నీవు దేవుని సేవకుని నోటన ఘనపరచబడిన వారులు. ప్రభు నిన్ను నిశ్చయంగా కోరుకున్నాడు, అందుకే ఇక్కడ మీరు నిలవబడ్డారు. ఒకవేళ మీ హృదయంలో ఏదైనా అపరిశుద్ధత, దేవునితో బిజినెస్ వ్యాపారాలు ఏమన్నా ఉంటే తీసేయండి. పూర్ణ హృదయముతో దేవునికి మనల్ని మనం అర్పించుకుందాం, పూర్ణ మనస్సుతో దేవునికి మనల్ని మనం అర్పించుకుందాం, సమస్తము దేవునికి అంకితమగునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ కృపచేత మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకే స్తోత్రం. కనికరించండి, కనికరించండి, కనికరి. యెరూషలేము వీధులలో రాజుగా ఊరేగుతున్న నా దేవా, మా మీద మీరు ఊరేగండి ప్రభు. ప్రతి చోట మమ్మల్ని ఊరేగించండి ప్రభు. నీ పిలుపునకు నిదర్శనముగా మేము బ్రతుకుతున్న ప్రతి ప్రాంతములో గొప్ప ఘనత మీ వలన కలుగునుగాక. మీ బిడ్డల హృదయాలలో ఉన్న సమస్త కీడును తోరపరచు. వెలుపల కనబడినంతగా లోపల ఉన్న సంతోషం లేదు ప్రభు. మీరు త్రొంగి చూస్తున్న దేవుడు, మీరు నిశ్చయముగా మీ బిడ్డల్ని సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు ప్రభా. వారు మీ మందిరములో వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తండ్రి. ఇప్పుడు యేసు నామములో వీ హృదయములు తేలిక పరచబడునుగాక. మీరు ఆశీర్వదించి పరిశుద్ధపరచి సింహాసనము కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, యేసే కృప, ఆత్మదేవుని యొక్క సన్నిధి సహవాసం, పరిశుద్ధులైన వారందరికీ నీ మనకును యేసయ్య కృపా సమాధానము నిరంతరముండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం.
యేసయ్యా.